ఓకే హాయ్ అందరికీ ఫైనల్గా గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది ఈ రోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ ది అన్ డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ అయితే వస్తున్నారు అండ్ మనకి ఈ ఛాంపియన్షిప్ నేమ్ పైన కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది అండ్ ఈ రోజు ఒక ట్వీట్ అయితే చేసింది ఆ ట్వీట్ లో మనకి ది డబ్ల్యూబి ఛాంపియన్ కోడి రూట్స్ అని ఉంది అండ్ ఈ రోజు స్మాక్ లో కోడి రూడ్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు అన్డిస్పిటెడ్ డబ్యూడ్యూబీ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ అని ఉంది సో అంటే ఒకసారి డబ్యూబీ ఛాంపియన్ అంటుంది అండ్ ఇంకొకసారి అన్డిస్పిటెడ్ డబ్యూడబ్బు యూనివర్సల్ ఛాంపియన్ అని మన డబ్ల్యూడీ అయితే మెన్షన్ చేస్తుంది సో మరి దీనిపైన ఒక క్లారిటీ అయితే లేదు స్టిల్ కన్ఫ్యూజన్ అయితే ఉంది సో మరి అది రోమన్ రీన్స్ వచ్చినాక కొంచెం క్లారిటీ అయితే వస్తుంది లేదంటే మన డబ్ల్యూడబ్యూఈ అఫిషియల్గా కన్ఫర్మ్ చేయాలి అంటే ఇది డబ్ల్యూబీ ఛాంపియన్షిప్పా లేదంటే అన్డిస్పిటెడ్ డబ్ల్యూబి యూనివర్సల్ ఛాంపియన్షిప్పా సో ఏది కరెక్ట్ అనేది మన డెబ్బై అయితే క్లారిటీ ఇవ్వాల్సిందే అండ్ మనకి కొడి రోడ్స్ రింగ్లోకి వచ్చినారు రింగ్లోకి వచ్చి ఏమన్నారంటే సో ఫ్యాన్స్ ఈరోజు మనం దేని గురించి మాట్లాడదాం ఏం మాట్లాడదాం అని కొడి రోడ్స్ అంటారు అండ్ లాస్ట్ మండే రోజున రాక్ నా ముందొచ్చి నిల్చున్నాడు సో నేను ఏదైతే రాక్ ఇచ్చినానో అదే మళ్ళీ రాక్ నా చేతిలో పెట్టినారని మన కొడి రోడ్స్ చెప్పినారు అండ్ అంతేకాదు రాక్ నా కోసం వస్తానని చెప్పినారు అండ్ ప్రజెంట్ బ్రేక్లో ఉంటారని కూడా చెప్పినారు చూడు రాకు నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను ఎప్పుడు ఈ రింగ్లో రెడీగా ఉంటానని మన కోడి రోడ్స్ చెప్పినారు అండ్ దాని తర్వాత కోడి రోడ్స్ ఏమంటారంటే సో నేను ఫ్రాన్స్కి వెళ్ళబోతున్నాను బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది సో నేను బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నానని మన కోడి రోడ్స్ చెప్తారు సో ఈరోజు స్మాక్డౌన్లో ఒక సిక్స్ కంటైనర్స్ ఉన్నారు వాళ్ళలో ఒకరితో నేను ఫైట్ చేయాలని మన కోడి రోడ్స్ చెప్తారు ఈరోజు స్మాక్డౌన్లో ఎవరు విన్ అవుతారు మన రీమిస్టీ లేదంటే సాంట్రోసెస్ కోబారా లేదంటే మన బాబీ లాష్లేయా లేదంటే ఏజే స్టైల్స్ వెళ్ళి నైట్ అని మన కొడి రోడ్స్ అయితే అంటారు లేదంటే నా ఫ్రెండ్ కేబీ నోవెన్స్ విన్ అవుతాడా అని మన కోడి రోడ్స్ అయితే అంటారు సో ఎవరు విన్ అయినా నేను రెడీగా ఉంటాను అండ్ లాస్ట్లో కొడి రోడ్స్ ఏమంటారంటే సో నేను న్యూ అన్డిస్పిటెడ్ డబ్ల్యూబీ యూనివర్సల్ షాంపెన్ని సో ఈ స్మాక్ డౌన్ రోస్టర్కి నేనంటే ఎవరో తెలియకపోవచ్చు సో నా పేరు ఏంటంటే ది అమెరికన్ నైట్ మేరు కోడి రోడ్స్ అని మన కోడి రోడ్స్ చెప్తారు అండ్ నేను న్యూ అన్ఎక్స్పెక్టెడ్ డబ్యూడబ్యూ యూనివర్సల్ ఛాంపియన్ అని మన కోడి రోడ్స్ చెప్తారు సో ఇక్కడతో కోడి రోడ్స్ ప్రోమో ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో పాల్ హిమన్ అండ్ సోలో సెకో జిమ్స్ వాళ్ళ లాకర్ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు సో అక్కడికి వచ్చేసరికి ఆ డోర్ పైన అమెరికన్ నైట్ మేరు కోడి రోడ్స్ నేమ్ అయితే ఉంటుంది సో దాన్ని చూసి సో పాల్ హెమన్ అండ్ సోలో సెకవ్ చాలా చాలా షాక్ అవుతారు అండ్ సోలో ఎక్కువ చాలా చాలా యాంగ్రీ అవుతారు సో అప్పుడు అక్కడికి మన కెవీ నోన్స్ వస్తారు కెవీన్ నోవెన్స్ ఆ రూమ్లోకి వెళ్తారు అంటే అమెరికన్ నైట్ మీరు కోడి రోడ్స్ దగ్గరికి వెళ్తారు సో మీరు జరగండి అని మన కెవీ నోట్స్ రూమ్లోకి వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ సోలో ఎక్కువ చాలా అని చాలా యాంగ్రీ అవుతారు సో దీన్ని ఫిక్స్ చేయాలి నేను చూపిస్తాను మన సోలోస్ ఎక్కువ చెప్తారు నేను చూసుకుంటా అని మన సోలోస్ ఎక్కువ చెప్తారు అండ్ మన పాల్ హేమన్ సోలో ఎక్కువని కూల్ చేస్తారు సో సోలర్ ఎక్కువ కొంచెం ఆగు సో ఆ రూము ఛాంపియన్స్ రూము సో ఇప్పుడు బ్లడ్ లైన్లో ఛాంపియన్షిప్ లేదు సో ఇప్పుడు మన ఛాంపియన్ అనేది అంటే ఛాంపియన్షిప్ లేదు బ్లడ్ లైన్లో సో ఇప్పుడు ఛాంపియన్సే ఆ రూమ్లో ఉంటారు సో నువ్వు కొంచెం కూల్ అవ్వు సో మన ట్రైబల్ చీఫ్ చెప్పిండు బ్లడ్ లైన్లోకి మళ్ళీ ఛాంపియన్షిప్ రావాలని సో ట్రైబల్ చీఫ్ ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడు మన బ్లెడ్ లైన్లో ఛాంపియన్షిప్ లేదు కాబట్టి ఛాంపియన్షిప్ రావాలని సోలో సికోకి మన పాల్ హేమన్ చెప్తారు సోలో కొంచెం కూల్ అవుతారు అండ్ నెక్స్ట్ ఎల్లీ నైట్ వర్సెస్ బాబీ లాస్ట్ వర్సెస్ శాంట్రోసెస్కోబార్ మధ్య ఒక ట్రిపుల్ రేటు మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద నెంబర్ వన్ కంటైనర్ కోసం సో ఈ మ్యాచ్లో మనకి మన శాంట్రోసెస్కోబార్ టీమ్ వచ్చి బాబీ లాష్లు పైన అండ్ ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తారు అండ్ నెక్స్ట్ బాబీ లాష్లకి హెల్ప్ చేయడానికి కూడా స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ ఈ మ్యాచ్లో మనకి ఎల్ఏ నైట్ అయితే విన్ అవుతారు సో ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది అండ్ వింగ్లు ఎల్ఏ నైట్ అండ్ శాంటోసెస్కో బార్ ఉంటారు సో శాంటోసెస్కో బార్కి బిఎఫ్టీ కనెక్ట్ చేసి ఎల్ఏ నైట్ కవర్ చేస్తారు ఈ మ్యాచ్లో ఎల్ఏ నైట్ అయితే విన్ అవుతారు అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఒక వీడియోని అయితే చూపిస్తారు లాకర్ రూమ్లో శాంటోస్కి ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అయితే అడుగుతారు డ్రాగన్ లీవ్ పైన అటాక్ చేసింది మీరేనా అని సో డ్రాగన్ లీ పైన అటాక్ చేసింది మేము కాదు మా టీమ్ మెంబర్స్ కాదని మన బార్ చెప్తారు అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే మనకి రేమిస్టేరో కూడా ఇంటర్వ్యూ జరుగుతుంది సో మన రేమిస్టేరోకి అడుగుతారు సో డ్రాగన్ లీ పైన అటాక్ చేసింది ఎవరు అని అప్పుడు ఎల్డబ్ల్యూ మొత్తం చెప్తారు సో అటాక్ చేసింది ఇంకోవరు శాంట్రోసెస్కోబారు వాళ్ళ టీం అని సో అప్పుడు మన రేమిస్టేరో చెప్తారు సో బారే అటాక్ చేసింది ఈరోజు నాకు మ్యాచ్ ఉంది సో దాని గురించి నేను చూసుకోవాలని మన రేమిస్టేరో చెప్తారు అండ్ నాకు ఇంకొక డెబ్బై డబీ టైటిల్ రన్ ఉందని రేమిస్టర్ చెప్తారు అండ్ నెక్స్ట్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ రింగ్లోకి పాల్ హిమన్ అండ్ సోలో సెకో జిమ్మిఓసే వస్తారు సో పాల్ హిమన్ చెప్తారు వ్రసల్ మీనియా ఫార్టీలో రోమన్ రెండుస్ ఓడిపోయినారు సో రసల్ మీనా థర్టీ నైన్ గురించి మాట్లాడితే బ్రసల్ మీనా థర్టీ నైన్లో కొడి రూల్స్ రెడీగా లేరు సోలో సెకోవో వచ్చి సంభవన స్పై కొట్టినారు అండ్ దాని తర్వాత ఈజీగా రోమన్ రైన్స్ పిన్ చేసి ఓడించారు సో ఆ టైంలో కొడి రోడ్స్ డిస్ట్రాక్ట్ చేసింది సోలో సెకోవో సో మరి ఇప్పుడు రసేల్ మీనా ఫార్టీ గురించి మాట్లాడితే రసేల్ మీనా ఫార్టీలో సెత్ రాలెన్స్ వచ్చినారు సో సెత్ రాలెన్స్ వచ్చి రోమన్ రేన్స్ మైండెడ్ మార్చేసినారు సో రోమన్ రేన్స్కి ఛాన్స్ ఉంది కొడి రోడ్స్ పైన చేరుతో అటాక్ చేయడానికి బట్ రోమన్ రిన్స్ కోడి రోడ్స్ని చూస్ చేసుకోలేదు సేతు రాలెన్స్నే చూస్ చేసుకున్నారు సో అది అది పదేళ్ల నుండి అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది సో అందుకనే రోమన్ రీన్స్ సేత్ రాయల్స్ని చూస్ చేసుకున్నారు అండ్ అదే రోమన్ రేన్స్ చేసిన మిస్టేక్ అండ్ దాని తర్వాత కొడి రోడ్స్ ఫుల్ ప్లాన్లో ఉన్నాడు అండ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొడి రోడ్స్ రోమన్ రీన్స్ని ఓడించినారు సో ఏదేమైనా రోమన్ రీన్స్ ఓడిపోయినారు న్యూ అన్ఎస్పెక్టెడ్ డబ్ల్యూబ్యూ యూనివర్సల్ ఛాంపియన్ కొడి రోడ్స్ అని చెప్పినారు అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ గురించి మంచిగా మాట్లాడబోతారు పాల్ హెమన్ సో అప్పుడే సోలో సెకో పాల్ హేమన్ని కోపంగా చూస్తారు సో పాల్ హేమన్ పైన అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తారు అండ్ నెక్స్ట్ పాల్ హేమన్ కి చెప్తారు బ్రసల్మినియా ఫార్టీలో రీన్స్ ఓడిపోయినారు సో ఈ లాస్ చాలా చాలా చేంజెస్ ఉంటాయి ఈ లాస్ వల్ల చాలా చాలా కాన్సిక్వెన్స్ రాబోతున్నాయని మన సోలో సెక చెప్తారు అండ్ నెక్స్ట్ జిమ్మి ఊస పైన అటాక్ చేద్దామని వెళ్తారు అండ్ అలాగే వెళ్ళినట్టు వెళ్ళి జిమ్మి ఊసాకి హక్ చేసుకుంటారు సో జిమ్మి ఊసాకి చెప్తారు ఐ లవ్ యూ మై బ్రదర్ అని అండ్ దాని తర్వాత సోలో సెకవో కొంచెం పక్కకు వస్తారు అండ్ నెక్స్ట్ వెంటనే తమాటోంగా వచ్చి జిమ్మిసో పైన భయంకరంగా అటాక్ చేస్తారు అండ్ నెక్స్ట్ సోలో సెక కూడా జిమ్మి ఊసో పైన అటాక్ చేస్తారు అండ్ పాల్ హేమన్కి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు అండ్ రోమన్ రేన్స్తో కూడా మాట్లాడతారు సో అప్పుడు సోలో సెకోవ వచ్చి ఆ ఫోన్ని కింద పడేసి తొక్కేస్తారు ఆ ఫోన్ని నలిపేస్తారు అండ్ దాని తర్వాత టమాటోంగా ఒక చైర్ని తీసుకొస్తారు సో ఆ చైర్ని తీసుకొచ్చి సోలో సెకోవో అంటే జిమ్ వస్తావు హెడ్కి తగిలేస్తారు ఒక హిప్ అటాక్ ఇస్తారు అండ్ నెక్స్ట్ మన సోలోసెకోవో అండ్ తమాటోంగా బ్లడ్ లైన్స్ ఆయన చూపిస్తారు వివిధ వన్స్ అని చెప్తారు అండ్ అక్కడ నుండి సోలోసెకోవో పాల్ హేమన్ తమాటోంగా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు అండ్ ఇవి తమాటోంగా ఎందుకు వచ్చినారు అనేది ఎవరికి క్లారిటీ లేదు సో ప్రజెంట్ అయితే బ్లడ్ లైన్లు ఉన్నట్టుగా మన సోలోసెకో చెప్పినారు అండ్ అంతేకాదు లాకర్ అంటే బ్యాక్ స్టేజ్లో లాకర్ రూమ్ దగ్గర మన పాల్ హేమన్కి ఇంటర్వ్యూ జరుగుతుంది అంతా అయిపోయిన తర్వాత జిమ్ ఉత్సవం గురించి అడుగుతారు జిమ్మికి ఎలా ఉందని సో మన పాల్ హేమన్ ఏమంటారు అంటే సో జిమ్మికి అసలు ఏం బాగాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని మన పాల్ హేమన్ చెప్తారు ఆల్మోస్ట్ పాల్ ఏడ్ చేస్తారు కళ్ళల్లో నీళ్ళు తిరిగితే అండ్ అక్కడికి మన తమాటోంగా వస్తారు సో ఇదంతా ట్రైబల్ షీఫ్ ఆర్డర్స్తో జరిగిందని మన తమాటోంగా చెప్తారు అండ్ ఇప్పుడు ట్రైబల్ షీఫ్ ఎవరు సోలో సెకోవా లేదంటే రోమన్ రైన్స్ సో సోలో సెకో అంటే పాల్ హెమన్ రోమన్ రైన్స్తో మాట్లాడేటప్పుడు ఎందుకు ఆ ఫోన్ ను పలుగొట్టినారు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సోలర్స్ ఎక్కువ అయితే రోమన్ రైట్స్ మాటని తప్పరు రోమన్ రైట్స్ చెప్పింది ఖచ్చితంగా చేస్తారు సో ఇప్పుడు మన తమాటోగా వచ్చి ఇది బ్లడ్ లైన్ అంటే ఇదంతా జరిగింది మన ట్రైబల్ చీఫ్ ఆర్డర్స్తో అని చెప్పినారు సో అండ్ నెక్స్ట్ అక్కడికి మన సోలర్ సిక్వ్ వెళ్తారు పాల్ హీమ్ చూసి నవ్వుతారు సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ట్రైబల్ షిఫ్ ఎవరు అనేది సోలోసికోవానా లేదంటే మన రోమన్ రేన్సా సో ఇప్పుడు టమాటోగా చెప్తున్నారు ట్రైబల్ షిఫ్ ఆర్డర్స్తో జరిగిందని సో మరి ఎవరు ట్రైబల్ షిఫ్ ఎవరి ఆర్డర్స్తో సోలో సికో ఆర్డర్స్తోనా లేదంటే రోమన్ రేన్స్ ఆర్డర్స్తోనా అనేది తెలియవాల్సి ఉంది అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ కెమెరాన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో ఈజీగా బ్రాన్ బ్రేకర్ అయితే విన్ అయినారు అండ్ నెక్స్ట్ రింగ్లోకి బేలీ అయితే వస్తుంది బేలీ ఒక ప్రోమోని కట్ చేస్తుంది సో బేలీ ఏమంటదంటే సో so, ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇది అంతా జరిగింది మీ వాళ్ళే అని ఫ్యాన్స్కి చెప్తుంది అండ్ నెక్స్ట్ నేను రసల్ మీనా ఫార్టీలో ఈ స్కైతో ఫైట్ చేసినాను నేను అండ్ నేను న్యూ డబ్ల్యూబీ ఉమెన్స్ ఛాంపియన్ని అయిపోయినాను అండ్ ఈ రసల్ మీనా ఫార్టీ నాకు చాలా స్పెషల్ అని బేలీ చెప్పింది ఎందుకంటే నా ఫ్రెండ్ని నేను బీట్ చేసినాను సో నేను డ్యామేజ్ కంట్రోల్ని ముందు నేను నడిపేసినాను బట్ నాకు వాళ్ళు వెన్నుపోటు పేర్చున్నారు అండ్ నేను ఇప్పుడు ఫైనల్లీ రివైంజ్ తీసుకున్నానని బేలే చెప్పింది అండ్ దాని తర్వాత బేలీ ఏమంటుందంటే నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినాను అండ్ నేను రసల్ మినలో ఛాంపియన్షిప్ని విన్ అయినాను అండ్ రిటర్న్ చేసుకున్నాను సో చాలా జరిగినాయి ఇది నాకు ఫస్ట్ టైం ఏం కాదు అని మన బేలీ చెప్తుంది అండ్ ఫైనల్గా బేలీ ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ అక్కడికి టిఫిన్ స్టార్ట్ అని వస్తుంది సో టిఫనీ స్టార్ట్ అని వచ్చి సో నేను నీతో ఫైట్ చేస్తాను అని చెప్తుంది అండ్ నెక్స్ట్ వెంటనే మన బేలీ ఏమంటదంటే సో నేను నీతో ఫైట్ చేయాలనుకోవట్లేదు అండ్ నా మైండ్లో కూడా నువ్వు లేవు అని బేలీ చెప్తుంది అండ్ నెక్స్ట్ అక్కడికి నవమే వస్తుంది నవ్వు వచ్చి టిఫిన్ స్టార్ట్ అని ఛాలెంజ్ చేస్తుంది మన ఇద్దరం ఫైట్ చేద్దామని అంటది అండ్ టిఫిన్ ఏమంటదంటే అంటే నేను ఆల్రెడీ బీట్ చేసినాను ఇప్పుడు కూడా బీట్ చేస్తానని టిఫిన్ స్టార్ట్ అని చెప్తుంది సో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకోవరో కాదు నవోమి సో మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నవమి వర్సెస్ బెయిలీ మధ్య డబ్ల్యూబీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి లోగన్ పాల్ ఒక వీడియోనైతే చూపిస్తారు లోగన్ పాల్ ఏమంటారు అంటే ఇది న్యూ ఎరా సో న్యూ ఎరాలో స్టిల్ లోగన్ పాల్ ఛాంపియన్గా ఉన్నారు రసల్ మీనియాలో ఛాంపియన్గా అడుగుపెట్టినారు అండ్ ఛాంపియన్ గానే బయటికి వచ్చినారు సో ఇండియా టెన్ నువ్వు లెజెండ్ కిల్లర్ అంటావు కదా సో ఇప్పుడు అర్థమైందా ఎవరు లెజెండ్ కిల్లరు అని ఒక లోగన్ పాల్ ఇన్సల్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివెన్ వర్సెస్ జైడ్ కార్గిల్ అండ్ బియాంక బెలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది సో యాక్చువల్ గా పైపర్ నివెన్ అండ్ చెల్సీ గ్రీన్ నిక్ కాల్ తో మాట్లాడతారు ఈ రోజు స్మాక్డోన్ లో మాకు మ్యాచ్ కావాలని లాస్ట్ వీక్ రాలో యాడెం పేర్స్ మాకు మ్యాచ్ బుక్ చేసినారు జైర్ కార్గిల్తో సో అదంతా నాకు నచ్చలేదు అంటే యాడెం పేర్స్ మంచిగా బుక్ చేస్తలేరు అందుకేనే స్మాక్డౌన్లోకి వచ్చినాం నువ్వు చాలా చాలా మంచిగా బుక్ చేస్తావు అని చెల్ అంటుంది ఉంటుంది అండ్ అంతేకాదు మేము డ్రాఫ్ట్ కోసం కూడా సిద్ధంగా ఉన్నాం స్మాక్డౌన్లో రావడానికి అని చెల్ గ్రీన్ అండ్ పైపర్ నువ్వు అని చెప్తుంది సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఈజీగా జేడ్ కార్గిల్ అండ్ బియాంక బెల్లర్ అయితే విన్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్మాక్ డోన్ మెయిన్ ఈవెంట్ లో కె వినోవన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ రేమి స్టోర్ మధ్య ఒక ట్రిపుల్ త్రీ ఎయిట్ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది ఈ మ్యాచ్లో రేమి స్టే ఏజే స్టైల్స్ కె వినోవన్స్ చాలా చాలా మంచిగా ఫైట్ చేసినారు మెయిన్ హైలైట్ ఏంటంటే ఓన్స్ ఇద్దరికి అంటే ఏజే స్టైల్స్కి అండ్ రీమిస్టోర్కి జర్మన్ సూప్లెక్స్ కనెక్ట్ చేస్తారు ఒకేసారి మన కెవీ నోట్స్నేమో ఏజే స్టైల్స్ పట్టుకుంటారు సో ఏజే స్టైల్స్ ఏమో రీమిస్టోర్ అని పట్టుకుంటారు ఒకేసారి జర్మన్ సూప్లెక్స్ కనెక్ట్ అవుతుంది అండ్ మ్యాచ్ ఎండింగ్లో ఏజే స్టైల్స్ రింగ్ రోప్స్ పైన ఉంటారు అండ్ అక్కడ నుండి మన రీమిస్టోర్కి స్టైలెస్ క్లాష్ కనెక్ట్ చేస్తారు మన కెవిన్ ఓన్స్ పైన అండ్ రీమ్ కవర్ చేస్తారు ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ విన్ అవుతారు ఏజెస్ స్టైల్స్ ఈ మ్యాచ్లో విన్ అయిన తర్వాత ఎల్ఏ నైట్ ఏజెస్ స్టైల్స్కి ఫేస్ టు ఫేస్ వస్తారు ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది సో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఫర్ ద నెంబర్ వన్ కంటైనర్ కోసం అండ్ నెక్స్ట్ బేలీ వర్సెస్ నవంబర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎప్పుడవి ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ నెక్స్ట్ మనకి స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ న్యూ క్యాచ్ రిపబ్లిక్ వర్సెస్ అండ్ మన లేగడో డెల్ ఫాంటాస్మా మా టీమ్ వర్సెస్ ఏఓపి మధ్య ఒక ఫెటల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది ఫర్ ద నెంబర్ వన్ కంటెండర్ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం